హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఉమిటాస్ వంటశాల. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను మన ఛానల్లో పన్నీర్ తోటి క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. కొంచెము పచ్చిమిర్చి ముక్కలండి, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొంచెం టమాటో, ఆయిల్. ఇది వచ్చేసి గరం మసాలా, ఇంట్లో చేసిన గరం మసాలా అండి. దీని రెసిపీ ఇంకొక లింక్లో ఇస్తాను మీకు. అలాగే కొంచెం ధనియాల పౌడర్, రుచికి తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ 200 గ్రాములు పన్నీర్, తగినంత ఉప్పు. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఇలాంటి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా తరుక్కున్నటువంటి మన ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మరి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, ఒక 50% వేగితే సరిపోతుందండి. మన ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లోకి మనము రెడీ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లో తయారు చేసింది వాడడానికే ప్రయత్నించండి, బయట చేసింది మాత్రం వద్దండి. ఇది నా రిక్వెస్ట్. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరుక్కున్నటువంటి ఒక క్యాప్సికమ్ సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. మీకు క్యాప్సికమ్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. క్యాప్సికమ్ కూడా ఉడికిపోయిన తర్వాత దీంట్లో సన్నగా తరుక్కున్నటువంటి 2 టమాటా ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దీనిలోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా కారము, ధనియాల పౌడరు, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, గరం మసాలా వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ కొంచెం వేగాలి. వేగితేనే అప్పుడు మన కూరకు టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి 200 గ్రాముల పన్నీర్ని ఇలా చిదిమేసి, మరీ ముక్క చిదిమేయకూడదండి, కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంచుకోవాలి. ఇలా చిదిమేసినటువంటి ముక్కలని మనము దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి, అంతేనండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చాలా టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ పన్నీర్ క్యాప్సికమ్ బుర్జీ అనేది రెడీ అయిపోతుందండి. పన్నీర్తోటి చాలామంది చాలా రకాలుగా చేస్తారు, ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు చాలామంది చపాతీ రోల్స్ లాగా చేసుకొని తింటారు కదండి. మీరు చపాతీ చేసేసి ఇలా కర్రీలాగా ఉండి ఆ చపాతీలో ఈ కర్రీని పెట్టేసేసి రోల్స్ లాగా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ అనేది దేంట్లోకైనా బాగుంటుంది, అన్నంలోకి కానీ, చపాతీకి కానీ, జొన్న రొట్టెకి కానీ, దేనికైనా దీని కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, మన ఎమ్మీ క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి అందరూ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడ్డానికి ఎగ్గు పొరటు కూరలాగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొక రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. బాయ్ బాయ్.